రాజభక్తుడు విదర్భ దేశాన్ని జైపాలుడనే రాజు పాలించుతూ ఉండేవాడు ప్రజలను కన్న బిడ్డల్లాగా చూచుకోవటం వల్ల ఆయన పరిపాలనలో అంతా సుఖంగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళు ఒకనాడు జైపాలుడు కొంతమంది పరివారంతో కలిసి అడవికి వేట కోసమని బయలుదేరాడు అడవిలో ఒక పెద్ద పులిని వేటాడుతూ జైపాలుడు చాలా దూరం వెళ్ళాడు తక్కిన పరివారం జైపాలుణ్ణి అనుసరించలేకపోయారు చివరకు విసిగి జైపాలుడు బాణాన్ని ఎక్కుపెట్టి పులి మీదకి వదిలాడు అది గురి తప్పిపోయింది అయినా పోయి పులికి తొడలో తగిలింది ఎలాగైనా పులి తప్పించుకుందామంటే ప్రయత్నం సాగింది కాదు బతికి బయటపడాలంటే జైపాలుడు రెండో బాణాన్ని తన మీదకు వదలకు ముందే ఉరికి చంపాలి దెబ్బతిన్న ఆ పులికి కలిగిన బాధ వేటగాని మీద కలిగిన కోపము దాని నిశ్చయాన్ని మరింత బలపరిచినాయి వెంటనే పులి ఎదురు తిరిగింది శరవేగంతో జైపాలుడు మీదకి ఉరికింది ఆ దెబ్బకు జైపాలుని గుర్రం తప్పి నేల మీద పడింది జైపాలుడు దగ్గరనే ఉన్న ఒక పొదలో పడ్డాడు లేచి మరొక బాణాన్ని సంధించేందుకు వ్యవధి లేదు పులివల్ల తనకు చావు తప్పదనుకున్నాడు ఇదే సమయంలో అనుకోకుండా ఒక బ్రాహ్మణుడు పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి కిందకి దూకాడు రెప్పపాటులో గొడ్డలితో సహా పులి మీదకి ఉరికి దాని తలను నరికివేశాడు జైపాలునికి ఇదంతా ఒక కళ అనిపించింది జైపాలుడు తేరుకున్న తర్వాత బ్రాహ్మణుడికి తన కృతజ్ఞతలు తెలిపాడు పైగా అతని ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు తనను కాపాడిన అతని కథని కూడా తెలుసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు చాలా భేదవాడు పిల్లాన్ని ఇద్దరు పిల్లల్ని పోషించేందుకు రోజూ అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు అతని పేరు రామశర్మ జైపాలునికి రామశర్మ మీద మంచి అభిమానం ఏర్పడింది వెంటనే అతనిని సకుటుంబంగా తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు అతన్ని తన రక్షక దళాలలో ముఖ్యునిగా నియమించాడు రామశర్మకు మరి దారిద్ర్యం పోయింది చాలా సుఖంగా కాలం గడుపుతున్నాడు అతని కొడుకు కూతురు పెద్దవాళ్ళవుతున్నారు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి జైపాలుడు రామశర్మకు కబురు చేసి పిలిపించాడు మేడ మీదకు తీసుకువెళ్ళి ఇలా అన్నాడు శర్మ జాగ్రత్తగా విను నీకేమైనా శబ్దం వినిపిస్తుందా ఆ చీకటి రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది బయట ఏమీ కనిపించటం లేదు చాలా జాగ్రత్తగా వింటుంటేగాని తెలియడం లేదు కొద్దిసేపు విన్నాక రామశర్మ జవాబు చెప్పగలిగాడు అవును ప్రభు ఉత్తర దిశలో ఎవరో సన్నగా ఏడుస్తున్నారు కంఠస్వరాన్ని బట్టి ఒక స్త్రీ అయి ఉంటుందనుకుంటున్నాను అన్నాడు అవును బహుశా చాలా దూరం నుంచే ఆ శబ్దం వస్తూ ఉంది అందుకనే స్పష్టంగా వినిపించటం లేదు అన్నాడు జయపాలుడు దీనికి రామశర్మ తల తిప్పాడు నా రాజ్యంలో ఎవరికి ఏ బాధ కలిగినా వెంటనే కనుక్కోవాల్సిన బాధ్యత నాకుంది కనుక అదేమిటో నీవు వెళ్ళి తెలుసుకురావాలి అన్నాడు రాజు వెంటనే బయలుదేరాడు రామశర్మ కారు చీకటి కన్ను పొడుచుకున్నా దారి కనిపించటం లేదు చలిగాలి రువ్విన వీస్తున్నది చేతిలో విచ్చుకత్తితో ఆ ఏడ్పు వినిపిస్తున్న వైపు నడక సాగించాడు రామశర్మ నిర్మానుష్యమైన ప్రదేశం నుంచి ధైర్యంగా నడిచిపోతున్నాడు మధ్య మధ్యన ఆగి ధ్వనిని బట్టి తాను సరిగ్గా నడుస్తూ ఉన్నది లేనిది నిర్ణయించుకుంటున్నాడు ఇక్కడ జైపాలుడు రామశర్మ వెళ్ళినప్పటి నుంచి ఆలోచనలో పడ్డాడు రామశర్మ ఒక్కడు నిజంగా వెళ్ళి కనుక్కొని రాగలడా లేక ఇంటికి వెళ్ళి పడుకొని ఏ తెల్లవారుజామునో తిరిగి వచ్చి ఏదో ఒకటి చెబుతాడా రామశర్మ ధైర్య సాహసాల మీద రాజుకు నమ్మకం లేక కాదు ఒకవేళ శర్మ బద్దకిస్తాడేమోనని ఇలా సంశయించటం ఎందుకైనా మంచిదని జైపాలుడు కూడా రామశర్మను చాటుగా అనుసరించసాగాడు రామశర్మకు ఏదైనా ప్రమాదం సంభవించినా తను సహాయపడేందుకు అవకాశం ఉంటుంది ఒకప్పుడు తన ప్రాణాన్ని కాపాడిన శర్మకు తను ఈ విధంగా కృతజ్ఞత చెప్పగలుగుతాడు రామశర్మ ఉత్తర దిశగా నడక సాగిస్తున్నాడు పోను పోను స్త్రీ యొక్క రోదన ధ్వని మరింత స్పష్టంగా వినిపించసాగింది తాను సరైన మార్గంలోనే నడుస్తున్నానని నమ్మకం కుదిరిన కొద్దీ రామశర్మ మరింత వేగంగా నడుస్తున్నాడు పోయిపోయి రామశర్మ ఊరు బయట ఉన్న శ్మశానంలో ప్రవేశించాడు రాజభక్తుడైన రామశర్మకు భయం వెయ్యలేదు సహజ సిద్ధమైన అతని ధైర్యానికి తోడు తను ఒక మంచి పని చేస్తున్నాను కదా అనే తృప్తి కూడా అతని పట్టుదలకు ఎక్కువ తోడుపడింది శ్మశానం మధ్యన ఒక స్త్రీ ఏడుస్తూ ఉండటాన్ని చూశాడు రామశర్మ అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మీరు ఎవరు తెలుసుకురమ్మని నన్ను రాజుగారు పంపించారు అన్నాడు శర్మ ఎంతో వినయంతో నేను ఎవరినైతే నీకేమీ ఆర్చగలవా తీర్చగలవా అన్నదామే ఏమో రాజుగారు తన ప్రజలను కన్న బిడ్డల్లాగా పాలిస్తున్నారు మీ కష్టాన్ని తీర్చటం అదొక ఘనకార్యం కాదని నా నమ్మకం అన్నాడు రామశర్మ సరే అయితే వినండి నేను భూదేవిని మరొక వారం రోజులలో రాజు చనిపోతాడు ఇన్నాళ్లుగా నన్ను పాలించిన ప్రభువు నన్ను విడిచిపోతున్నాడే అని నేను విచారపడుతున్నాను అన్నదామే ఆశ్చర్యపోయిన రామశర్మ కొంచెం తేరుకుని రాజుగారిని కాపాడే మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు లేకేమీ ఉన్నది కానీ ఎవరూ సాహసించలేరు అన్నది చెప్పండి నేను సాధిస్తాను అన్నాడు రామశర్మ ధీమాగా శ్మశానానికి అవతల పక్కన భద్రకాళీ ఆలయం ఉంది ఒక బ్రహ్మచారిని కాళికాదేవికి బలి ఇస్తే ఈ గండం గడిచి రాజు పూర్ణాయుర్దాయాన్ని అనుభవించగలుగుతాడు అన్నది భూదేవి రామశర్మ తిరుగు ముఖం పట్టాడు మెల్లిగా నడుస్తూ ఆలోచించసాగాడు ఊళ్ళో ఎంతోమంది బ్రహ్మచారులు ఉన్నారు కానీ తమ బిడ్డను బలిపెట్టేందుకు ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు ఇది అతనికి పట్టుకున్న సమస్య మరొక క్షణం అట్టే యోచించేసరికి రామశర్మకు మెరుపు మెరిసినట్టయింది తన కొడుకు బ్రహ్మచారి ఒకలను యాచించకుండా తన కొడుకునే బలిపెట్టడంతో జైపాలుని ప్రాణాలు తను కాపాడవచ్చుగా కానీ తనకు కడుపు తీపి లేకపోలేదు చూస్తూ చూస్తూ కన్న కొడుకును బలిపెట్టడమంటే హృదయం అల్లా తప్పదు కానీ గత్యంత్రం లేదు కొడుకుపోతే తానొక్కడే విచారించేది రాజుపోతే రాజ్యమంతా తలక్రిందులై అల్లకల్లోలమైపోతుందే కనుక ప్రజాక్షేమం కోసం కొడుకును బలిపెట్టడానికి రామశర్మ నిశ్చయం చేసుకున్నాడు ఈ నిశ్చయంతో అతను చకచకా నడకసాగాడు ఇంటికి రాగానే కొడుకుని లేపి స్నానం చేయించి శుచిగా తనతో రమ్మని అన్నాడు తండ్రి మాటకు ఎదురాడని కొడుకు తండ్రి చెప్పినట్లే చేశాడు తాను చెయ్యబోయే పనిని భార్యకు కూడా తెలియనియలేదు రామశర్మ కొడుకును తీసుకుని భద్రకాళి ఆలయానికి వెళ్ళాడు గుడిలో హారతి వెలిగించిన తర్వాత కొడుకుతో అంతా చెప్పాడు వెంటనే పిన్నవాడు ఎంతో ఉత్సాహంతో తండ్రి ఇంత గొప్ప అవకాశం దొరకటం మన అదృష్టం కదా ఇంకా ఆలోచిస్తారెందుకు ఇప్పుడే నన్ను భద్రకాళికి బలి వెయ్యండి అన్నాడు కుర్రవాడు భద్రకాళి విగ్రహం ముందు తల ఉంచాడు చెక్కు చెదరని ధైర్యంతో రామశర్మ పదునైన కత్తిని కొడుకు మెడ మీదకి ఎత్తాడు మరుక్షణంలో కొడుకు తల తెగిపడుతుంది ఆ సమయంలో అతని చెయ్యి కదలకుండా ఎవరో పట్టుకున్నట్టయింది వెనక్కి తిరిగి చూస్తే ఆమె భద్రకాళి దేదీవ్యమానంగా ప్రకాశిస్తూ కళ్ళు మిరిమిట్లో గొలిపినట్లుగా ఉన్న ఆమె ముందు సాస్తాంగ పడ్డాడు రామశర్మ శర్మ నీ భక్తికి నేను మెచ్చాను నీ కొడుకును బలిపెట్టకుండానే నీ కోరిక ఫలిస్తుంది అని చెప్పి కాలి మాయమయ్యింది రామశర్మ కొడుకును ఇంటి దగ్గర దిగబెట్టి తను తృప్తితో రాజభవనానికి వెళదామని బయలుదేరాడు ఈ చిత్రమంతా జైపాలుడు చూసే ఉన్నాడు రామశర్మ వచ్చే లోపలే జైపాలుడు అతని కోసం ఎదురు చూస్తున్నట్టుగా కోటలో కూర్చొని ఉన్నాడు రామశర్మ వచ్చి ప్రభు అదేమీ లేదు ఎవరో పేదరాలు కొడుకు చనిపోయి ఏడుస్తూ ఉంది పోయి ఓరడించి వచ్చాను అంతే అన్నాడు జయపాలునికి నిజం తెలియకపోలేదు అయినప్పటికీ రామశర్మ చెప్పిన విషయాన్ని నమ్మినట్లే నటించి ఊరుకున్నాడు మరునాడు దర్బారులో గత రాత్రి జరిగిందంతా చెప్పి జయపాలుడు ఇలా అన్నాడు రామశర్మ నాకు మరొకసారి ప్రాణదానం చేశాడు కానీ తన గొప్పను చెప్పుకోవటం అతని లక్షణం కాదు తన ప్రభువు కోసం ఎంతటి త్యాగానికైనా వినిదెయ్యని ఈ రామశర్మ రుణం ఏ విధంగా తీర్చుకోగలనో నాకు తోచడం లేదు అని అంటూ శర్మకు ఘనమైన సన్మానం చేశాడు అతనికి వెంటనే గొప్ప పదవి ఇచ్చాడు రామశర్మకు జరిగిన గౌరవాన్ని అందరూ హర్షించారు రామశర్మ చూపిన రాజభక్తి వాడవాడలా మారుమ్రోగింది